నమస్కారం. రెవెన్యూ బిల్ పెట్టేటప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ బిల్ మీద విస్తృతంగా చర్చ జరగాలి, అన్ని వర్గాలతోటి అన్ని పార్టీలతోటి అన్ని ఎక్కువ మంది సభ్యులను మాట్లాడిచ్చే అవకాశం ఇస్తామని కూడా చెప్పిండు. దాంతో ఈ రైతులు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలను అదే విధంగా ఈ మూడు సంవత్సరాలుగా భూ ప్రక్షాళనలో రైతులు ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో అవిటిని అదే విధంగా బిల్లులో పెట్టినటువంటి అనేక అంశాలపైన మాట్లాడాలని ఆశించిన. కానీ ప్రభుత్వం ఎప్పటిలాగానే తమ కావాల్సింది తమ చెప్పుకుంటూ మరి ప్రతిపక్షాలకు పూర్తి స్థాయి అవకాశాలు ఇవ్వకుండా గొంతు నొక్కే కార్యక్రమంలో భాగంగా ఇవాళ నేను మాట్లాడలేకపోవడం నాకు చాలా బాధ అనిపిస్తుంది. భూమి సమస్య మీద ముఖ్యంగా భూమి దున్నే వారికి భూమి కావాలని భూస్వాములు ఆస్వాములు ఏ రకంగా ఇబ్బందులు పెడుతున్నారు అవన్నీ చూసినటువంటి సందర్భంలో ఈ రెవెన్యూ చట్టం మీద మాట్లాడే అవకాశం రాకపోవడం నిజంగా ప్రజల తరఫున చాలా బాధ అనిపిస్తుంది. సరే ఏది ఏమైనా ఈరోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నటువంటి సందర్భం చూస్తే దేశంలో ఎవరియని విధంగా ఎలాంటి డిస్ప్యూట్స్ లేకుండా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా 1,40,00,000 మందికి పైగా ఎకరాలలో 57,00,000 మందికి రైతులకు మరి మేము రైతు బంధు చాలా గొప్పగా చాలా ఘనంగా చాలా సవ్యంగా నీట్గా ఇచ్చినామని గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు. ఆ రైతు బంధుకు కారణమైనటువంటి రికార్డులను భూ రికార్డులను తయారు చేసినటువంటి రెవెన్యూ అధికారులు ఎవరైతే ఉన్నారో విఆర్ఓలను అవినీతి పరులని ఆ వ్యవస్థనే రద్దు చేసేసారు. నిజంగానే చాలా చోట్ల వాళ్ళు తప్పులు చేశారు, అవినీతి జరిగింది. పేద ప్రజలు పేద రైతులు దున్నుకున్నటువంటి భూములలో రికార్డులలోకి ఎక్కక రైతు బంధు రాక రైతు బీమా లేక పట్టాల కోసము రోజుల తరబడి 6 నెలల సంవత్సరాల తరబడి తిరిగినా కూడా ఇంకా కూడా రానటువంటి పరిస్థితి పట్టాలు రాక రాష్ట్రంలో ఇంకా 10-12 లక్షల మందికి పట్టాలు రావాల్సినటువంటి ఉన్నాయి. ఈరోజు ప్రభుత్వం 1,40,000,000 ఎకరాలలో మేము ఇచ్చినామంటున్నారు. అందులో ఎక్కువ ఆసాములు భూస్వాములు దున్ననటువంటి వాళ్ళు బయట ఉండి కౌలుకి ఇచ్చుకున్నటువంటి వాళ్ళకు మాత్రం అకౌంట్లలో డబ్బులు పడ్డాయి. చెమటోడిచ్చి కష్టపడుతున్న పట్టా లేకుండా ఉన్నటువంటి చిన్న సన్నకారు రైతులకు మాత్రం ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ఒకటే అంటున్నాను, ఏదైతే అవినీతి అధికారులు అని మనం విఆర్ఓలు అన్నామో వాళ్ళు చేసినటువంటి రికార్డుల మీద ఆధారపడి మీరు భూ రైతు బంధు ఇచ్చారు, మరి వాళ్ళ అవినీతి పరులు వాళ్ళు చాలా రికార్డులు తప్పు చేసినప్పుడు మీ రైతు బంధు ఎట్లా కరెక్ట్ అవుతుంది, మీరు ఇచ్చిన పట్టాలు ఏ రకంగా కరెక్ట్ అయితే ప్రజలకు వివరించాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎస్, మీరు మనకు తెలుసు ఒక కుక్కను చంపాలంటే పిచ్చి కుక్క అని ముద్ర వేయాలి, ఆ విఆర్ఓ వ్యవస్థను రద్దు చేయాలి కాబట్టి వాళ్ళ మీద మొత్తం అవినీతి పరులు ఉన్నారు. వాళ్ళు కొంతమంది అవినీతి పరులు ఉన్నారు, చాలామంది ఇబ్బంది పడ్డారు జనాలు, కొంతమంది మంచి వాళ్ళు కూడా ఉన్నారు, నీతిగా చేసిన వాళ్ళు కూడా. ఈరోజు అవినీతి పరులకు పనిష్మెంట్ ఇవ్వకుండా ఇంకొక శాఖకు షిఫ్ట్ చేయడం అంటే వాళ్ళ అవినీతిని ప్రోత్సహించిన వాళ్ళ లేకుండా మీరు పనిష్మెంట్ ఇచ్చిన వాళ్ళ. వ్యక్తులు తప్పు చేస్తే వ్యక్తులను పనిష్మెంట్ చేయాలి, వ్యవస్థను తొలగించడం కాదు. రేపు ఎంఆర్ఓల దగ్గర సెక్షన్ 9లో మొత్తం అధికారాలు ఈ చట్టంలో మొత్తం అధికారాలు ఎంఆర్ఓలకు ఇచ్చారు. అందులో ఏముంది సెక్షన్ 9లో ఎంఆర్ఓలు కానీ ప్రభుత్వం కానీ సవరించినటువంటి భూముల రికార్డు కానీ లేదా పట్టాల విషయంలో కానీ సదరు రైతులు ఎవరు కూడా కోర్టుకు ఎక్కకూడదు అని ఇచ్చారు. అంటే ఇవాళ రికార్డ్స్ మొత్తం రెవెన్యూ అధికారుల దగ్గర పెట్టుకొని మీకు ఇష్టానుసారంగా మీరు ధరణి వెబ్సైట్ పేరుతోటి మళ్ళీ మార్చుకునే వెసులుబాటు మళ్ళీ అవినీతి చేసేటువంటి అవకాశం అవసరమైతే ఎంఆర్ఓల దగ్గరటువంటి రికార్డు అధికారం ఎవరికైతే అందుబాటులో ఉంటుందో వాళ్ళు తీసుకొని ఆ గ్రామాలనే బ్లాక్మెయిల్ చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇవాళ ఇంత అవినీతి జరిగి ఈ విఆర్ఓ వ్యవస్థనే రద్దు చేయడానికి కారణమైనటువంటిది ఎవరు, మీరు పెట్టిన భూ ప్రక్షాళన కదా. భూ ప్రక్షాళన చట్టం తెచ్చేటప్పుడు మీరు ఏమన్నారు, భూ ప్రక్షాళన తీసుకొచ్చేటప్పుడు ఏమన్నారు, అద్భుతం మహా అద్భుతంగా ఉంటుంది, అందరు రైతుల భూములు పట్టాలిస్తాం, ఎవరు పట్టాలు లేకుండా ఉండదు, ఎక్కడ అవినీతి జరగదు, ఏది జరగదు. ఈ 3 సంవత్సరాలు జరగాల్సిందంతా జరిపించుకున్నారు. ఇప్పుడు రికార్డులన్నీ కూడా ధరణిల పేరుతోటి మీ కంట్రోల్లో పెట్టుకొని మీరు రైతులను బెదిరించవచ్చు, లేదా ఆ ధరణి కాడ ఎంటర్ చేసేటప్పుడు మళ్ళీ కూడా దందా జరగదని ఏమన్నా ఉందా, అవినీతి జరగదని ఏమన్నా ఉందా. అదే కాకుండా ఆన్లైన్ సిస్టమ్ అంటున్నారు. ఆన్లైన్ అంటే పేద రైతులకు లేదా చదువు రాని రైతులు, రైతులు చాలామందికి చదువు రాదు,
మళ్ళీ ఒక వ్యక్తిని ఆశ్రయించి ఆన్లైన్ల కోసం వాళ్ళ దగ్గర పోతే వాళ్ళు ఏ పేరు ఎంటర్ చేస్తారో ఏ సర్వే నెంబర్ ఎవరి మీద మారుస్తారో మళ్ళేం బంద జరుగుతుందో కూడా మనము వేచి చూడాల్సిన పరిస్థితి. ఈరోజు ప్రభుత్వం ముఖ్యమంత్రి గారికి బాగా అలవాటు, టీఆర్ఎస్ నాయకులకు బాగా అలవాటు. అద్భుతం, ప్రతిదీ కూడా అద్భుతం అద్భుతం. ఏ మీరు అనలేదా భూ ప్రక్షాళన మహా అద్భుతం అని? మహా అద్భుతంలో కోట్ల రూపాయలు సంపాదించేటువంటి ఎంఆర్ఓలను సృష్టించగలిగారు, కోట్ల రూపాయలు సంపాదించుకోగలిగినటువంటి కలెక్టర్లను సృష్టించగా ఒకరిద్దరు కలెక్టర్ నిన్నగాక మొన్న ఒక కలెక్టర్ గారు దొరికిన సబ్ కలెక్టర్ డిప్యూటీ కలెక్టర్ గారు 100 కోట్లు ఉన్న ఎంఆర్ఓ గారు ఒక ఎంఆర్ఓ మీద పెట్రోల్ పోసేటువంటి పరిస్థితి. ఇలాంటివన్నీ ఎప్పుడు జరిగినాయి? గత కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగినాయి, లేకుంటే గత ప్రభుత్వాలలో జరిగినాయి? ఈరోజు ఇండియన్ కరప్షన్ సర్వేలో గత 5 సంవత్సరాలలో ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం మరి అవినీతిలో ముందంజలో ఉంది. అదే కాకుండా 2019 లో రెవెన్యూ అవినీతిలో, రెవెన్యూ శాఖ అవినీతిలో దేశంలో నెంబర్ 1 స్థానం తెలంగాణ ఉంది. అవినీతి ఎక్కువ జరిగినటువంటి శాఖ రెవెన్యూ శాఖ దేశంలో నెంబర్ 1 అని కరప్షన్ ఇండియన్ కరప్షన్ సర్వే చెప్తుంది. దీనికి కారణం మీరు చేసినటువంటి భూ ప్రక్షాళన కదా. మేము అందులో ఒకటి అడిగినాం, అనుభవదారు కాలము అని. అనుభవదారు అంటే కేవలము కౌలు రైతులే కాదు. అక్కడ గత 20-30 సంవత్సరాల క్రితము ములుగు లాంటి ప్రాంతాలకు పటవారులుగా, ఆసాములుగా, భూస్వాములుగా పనిచేసి వాళ్ళ పేరుతోటే ఇంకా పట్టాలున్నాయి. ఇక్కడ అనుభవదారులు ఒకరున్నారు 30-40 ఏళ్ళుగా, వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ పట్టాలను, అడవులను పట్టాలు చేసుకుని పోయారు. తుంగతృప్తి కృష్ణ శాస్త్రి కావచ్చు, ఉమ్మర్ఖాన్ భూస్వామి కావచ్చు, లేకుంటే అటు కంతనపల్లిలో కావచ్చు, ఇట్లాంటి మన దగ్గర కూడా చాలా ఉన్నాయి. చాలా చోట్ల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మైదానాల్లో కూడా భూస్వాములు కూడా వాళ్ళ చేతిలో అధికారం ఉన్నప్పుడు వాళ్ళు పట్టాలు రాసుకున్నారు. అలాంటి వారికి మొన్న జరిగినటువంటి భూ ప్రక్షాళనలో అనుభవతార కాలం తీసేసి గతంలో ఎవరైతే ఆసాములు భూస్వాములు ఉన్నారో ఆయన పేరు మీదనే పట్టా ఉంది కాబట్టి ఆయనకే రైతు బంధు ఇస్తున్నారు. ఇప్పుడు ఆయనకే పాస్బుక్ ఇచ్చారు. కానీ అనుభవదారుగా ఉన్నటువంటి 40 ఏళ్ళుగా దున్నుకుంటున్నటువంటి వాళ్ళకి ఈ భూ ప్రక్షాళనలు పట్టాలు రాలే. నువ్వు ఎన్ని రోజులు ఎందుకు పట్టా చేసుకోలేదంటే ఈ భూములకు మళ్ళీ ఎవరు వస్తారు? ఈ అడవి మేము కొట్టుకున్నాం కదా, మాగదే కదా, లేదా దీనికి ఎవరు వస్తారని ఎవరు ఆశించలే, ఎవరు ఆ భయం లేదు. కానీ భూ ప్రక్షాళన పేరుతో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అనుభవదారులను తొలగించి భూస్వాములను గ్రామాల్లో తీసుకొచ్చి ఎన్ఆర్ఐలకు, భూస్వాములకు వాళ్ళకి ఇచ్చారు. కష్టపడే వాళ్లకు, పంట తీసే వాళ్ళకు మాత్రం కౌలు రైతులకు వద్దు, గిరిజన రైతులకు వద్దు, లేదా చిన్న సన్నకారు రైతులు పట్టాలు లేనటువంటి వాళ్ళకు లేదు. ఇవన్నీ కూడా లొసుగులే. కాబట్టి అందరికీ తెలియజేసేది ఏమంటే, ఎవరు కూడా దీంతో అద్భుతం జరిగిపోతుంది అనేటువంటి భ్రమంలోకి పోకండి. భూ ప్రక్షాళన వచ్చేటప్పుడు కూడా అదే భ్రమను కల్పించారు. 3 ఏళ్ళు జరగాల్సినంత అవినీతి జరిగింది, దోసుకోవాల్సినంత దోసుకున్నారు, రాయించుకోవాల్సిన వాళ్ళు రాయించుకున్నారు. ఇప్పుడు రికార్డులను మొత్తం ఒక దగ్గర పెట్టుకొని మళ్ళీ భవిష్యత్తులో ఏ రైతుని ఎవరిని మార్చడం కోసమో, బ్లాక్ మెయిల్ చేయడం కోసమో, ఇంకో దానికోసమో మళ్ళీ ఇంకొక చట్టం ధరణి వెబ్సైట్ పేరుతో ఇంకోటి చేస్తున్నాయి. ధరణి వెబ్సైట్ గత 3 సంవత్సరాల నుంచి ప్రజలందరికీ తెలుసు. ధరణి వెబ్సైట్ ఓపెన్ కాదని, అది నెట్ ఉండదని, అది రికార్డులు ఇవ్వని, ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర పోతే ధరణి వెబ్సైట్ పనిచేస్తలేదంటారు. ఇప్పుడు ధరణిలో ఎంటర్ చేసేది కూడా సామాన్య మానవుడే కదా. ఆయన కూడా నీ నా పేరు ఎక్కించే స్థానంలో నీ పేరు ఎక్కడని ఎంటర్ చేయడానికి ఏమైనా గ్యారంటీ ఉందా? కాబట్టి ఆన్లైన్ కానీ, సెక్షన్ 9 కానీ, అంటే సెక్షన్ 9లో కూడా కనీసం మన భూమిని మన పేరు కాకుండా వేరే వాళ్ళ పేరు వస్తే దాని మీద పోయి కోర్టు పోయే హక్కులు లేకుండా కూడా చేశారు. కాబట్టి చాలా లొసుగులు కూడా ఉన్నాయి. ఇందులో పూర్తి అధికారాలు ఎంఆర్ఓలకు ప్రభుత్వము తీసుకునే విధంగా, ఏ ఎంఆర్ఓల మీద పెట్రోల్ పోయలేదా, ఎంఆర్ఓ 100 కోట్లు సంపాదించారు అనే ఆరోపణలో ఏసీబీ వాళ్ళు పట్టుకున్నది కాదా? ఏమో ఒక డిప్యూటీ కలెక్టరు 1 కోటి రూపాయలు లంచం తీసుకున్నది ఇవన్నీ కదా. కాబట్టి ఎన్ని చట్టాలు తెచ్చినాం అనేది కాదు, అమలులో ఎంత చిత్తశుద్ధి ఉంది, తప్పు చేసినటువంటి వాళ్లకు ఎంత సత్వరంగా మనం పనిష్మెంట్ ఇస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఆ పనిష్మెంట్ ఇవ్వట్లేదు వీఆర్ఓలకు, తప్పు చేసిన వీఆర్ఓలకు పనిష్మెంట్ ఇవ్వట్లేదు, షిఫ్టింగ్ చేస్తున్నారు. అక్కడి వెనక కూడా మళ్ళీ తప్పు చేయరని గ్యారంటీ ఉందా? కాబట్టి ఈ ప్రభుత్వము ఈయన తప్పు చేస్తే ఈ వ్యవస్థను, రేపు రెవెన్యూ అధికారులు తప్పు చేస్తే రెవెన్యూ ఎంఆర్ఓలను రద్దు చేస్తారు కావచ్చు బహుశా, ఇట్లా ఎన్ని వ్యవస్థలు రద్దు చేస్తారు. కాబట్టి ప్రక్షాళన జరగాల్సింది అవినీతి లేని రైత, అవినీతి రైత రాష్ట్రంగా జరగాలి. ఎక్కడెక్కడ ఈ భూములు కబ్జాలు అవుతున్నాయి, పాపం ప్రజలు దున్నుకునే భూములు ఒక ఎమ్మెల్యే దగ్గరకో, ఎంపీ దగ్గరకో, ఒక అధికార పార్టీ నాయకుని దగ్గర పోతే నాకు 50%, నీకు 50% ఇస్తే నేను రెవెన్యూ అధికారికి చెప్తా అనేటువంటి
కేసులు కొల్లలు ఉన్నాయి. నేను రికార్డ్ చేయిస్తా, నేను పట్టా చేయిస్తా, నాకు 50% ఇస్తే 30% ఇస్తా అని చెప్పేటోళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇవన్నీ ఫస్ట్ ప్రక్షాళన చేయండి. కాబట్టి ఈ చట్టంతో అద్భుతాలు ఏం జరగవు. ప్రభుత్వాలు వచ్చిన సందర్భాలలో ప్రతి ప్రభుత్వం కొత్తగా తెస్తూనే ఉన్నారు, పోతూనే ఉన్నాయి, మళ్ళీ అవినీతి జరుగుతూనే ఉంది. కాబట్టి ఉద్యోగాలు చేసేటోళ్ళు లేదా పనిచేసేటువంటి సిబ్బంది నీతిగా పనిచేయాలి, ప్రభుత్వ అధికారులు నీతిగా ఉండాలి, ప్రభుత్వం నీతిగా ఉండాలి, అప్పుడు వ్యవస్థ బాగుపడుతుంది, పేద రైతులకు న్యాయం జరుగుతుంది, చిన్న సన్నకారు రైతులు బాగుపడతారు.